దానిమ్మ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన అన్నం నూనె దానిమ్మ గింజలు పల్లీలు నువ్వులు ఉప్పు పసుపు ఇంగువ కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు నువ్వులు పల్లీలు ఎండుమిర్చి కలిపి చేసుకున్న పొడి పోపు దినుసులు ఎండుమిర్చి దానిమ్మ పులిహోర తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నువ్వులు పల్లీలు ఎండుమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేసి వేడి చేసుకోవాలి పోపు దినుసులు పల్లి పప్పులు నువ్వులు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు అలాగే దానిమ్మ గింజలు కూడా వేయాలి తర్వాత దానిలో కొద్దిగా ఇంగువ పసుపు అన్నం వేసి బాగా కలుపుకోవాలి తర్వాత దానిలో మనం ముందుగా చేసి పెట్టిన నువ్వులు పల్లీలు ఎండుమిర్చి పొడిని కూడా వేసి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని మళ్ళీ దానిపైన ఫ్రెష్ దానిమ్మ గింజల్ని గార్నిష్ చేసి సర్వ్ చేయండి అంతే ఎంత రుచికరమైన దానిమ్మ పులిహోర రెడీ।